మీరు చేస్తున్న బిజినెస్ పది తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు ఆశ్వతి గోపాలయ్యంగారు మీకు ఏడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఫలం ఎలా ఉందో చెప్పడానికి మీ ముందుకు వచ్చాను దయచేసి మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా ధర్మంగా గుర్తించండి అలాగే జ్యోతిష్యం కొరకు నేను ఇచ్చినటువంటి పైన నెంబర్లలో మిమ్మల్ని నన్ను కాంటాక్ట్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ యొక్క జాతకం రెడీ అవుతుంది మీ యొక్క లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి ఏ దశ జరుగుతుంది బాగుందా బాగాలేదా ఇలాంటి విషయాలని మనం చర్చిద్దాం ముఖ్యంగా ఆరు రోజులు ఏడు రోజుల కోసం చెప్పేటువంటి ఈ వార ఫలం ఒక ఎత్తయితే అయితే మన జాతకం ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే జాతకంలో దశ బాగా లేదనుకోండి నేను ఎంత బాగుందని చెప్పినా కూడా అదేమిటి గురువు గారు మీరు చెప్పినట్టుగా వారఫలం సరిగ్గా లేదు అన్న వాళ్ళు ఉన్నారు దానికి కారణం ఏమిటి అంటే మన జాతకంలో గ్రహాలు సరిగ్గా లేవు దశ అంత సరిగ్గా లేవన్నమాట చిన్నగా దానికి పరిహారం చేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది మీ జాతకంలో దశ బాగుండి నేను చెప్పినటువంటి వారఫలం బాగుంటే ఇక మిమ్మల్ని పట్టలేము అలాగే జాతకంలో టైం బాగాలేక నేను బాగాలేదని చెప్తే ఆఖరికి ఏదో వరస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత దాని నుంచి బయటపడడానికి మనకు సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి ముందుగా ఒక చిన్న మాట తెలుసుకోవటం వల్ల మనకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఒక విషయం గమనించండి సపోజు పిల్లల చదువు ఉంది టెన్త్ క్లాస్ అయ్యింది వాళ్ళని ఏ చదువు పై చదివించాలి అంటే ఒక అబ్బాయి తండ్రి కోరిక మీద పాపం వాడిని తీసుకెళ్ళి ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి అది చేసి ఇచ్చేసి వాడికి సీట్ రాక వాడిని తీసుకెళ్లి ఆ చైనాలో పెట్టి చదివించాడు పది సంవత్సరాలు ఆస్తి అంతా హారాయించుకుపోయిందని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను చిన్నగా ఒక అస్ట్రాలజర్ని తెలుసుకొని అది బీటెక్ చేయాలా సీఏ చేయాలా డాక్టర్ చేయాలా తెలుసుకుంటే మనకు టైం మిగులుతుంది ప్రెషర్ ఉండదు పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఇలాంటి విషయాల కోసం నన్ను సంప్రదించండి ఇక ఈ వారం కానీ చూసుకుంటే మనము ఏడవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే మేషంలో కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు అయితే పదకొండో తారీఖు ఈ యొక్క నెల మనము పదమూడు రోజు చెప్తున్నాము కదా పదకొండు వరకు ఈయన కుజుడు వచ్చేసి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు అనమాట ఇకపోతే శుక్రుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు రవి కర్కాటక రాశి బుధుడు సింహరాశిలో ప్రయాణిస్తున్నారు కేతు తులారాశిలో ప్రయాణిస్తున్నారు శని మకర రాశిలో గురువు రాశిలో ప్రయాణిస్తున్నారు చంద్రుడు వృశ్చికం ధనుసు మకరం కుంభం రాశిలోకి ప్రయాణించడం జరుగుతుంది ఇదంతా చూసుకొని మనము దీన్ని బట్టి మనము పన్నెండు రాసులకు ఎలా ఉందో ఇవాళ నుంచి తెలుసుకుందాం దానికి కావాల్సిన పరిహారాలు కూడా నేను చివరిలో చెప్తాను శాంతంగా పూర్తిగా వినండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మిథున్ రాశి వాళ్ళకి ఏడవ తారీఖు ఆగస్ట్ నుంచి రెండు వేల ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై రెండు వరకు ఎలా ఉందో తెలుసుకుందాం మిథున్ రాశి వాళ్ళకి ఈ వారమంతా బుధగ్రహము సింహరాశిలు ప్రయాణిస్తున్నారు మరి సింహరాశిలో ప్రయాణించడం బుధగ్రహానికి అంత అనుకూలంగా లేదు మరి అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటం వాడి మాట విని వీడి మాట విని ఎందులోనూ డబ్బులు అవ్వటం ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి మానసిక స్థితిని మనం పాడు చేసుకోవటం అలాంటివి కనిపించే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి ఉంటున్నాయి మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది వార ఎండింగ్లో నేను ఏం చేయాలో చెప్తానో ఆ విధంగా పరిహారం చేసుకోండి ఇక మిథున రాసి వాళ్ళకి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల చదువు చాలా బాగుంటుంది ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించవన్నమాట మనము మన పని మీద డిపెండ్ అయ్యి ఉండాలి ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అలాగే విలువైనటువంటి వస్తువులు అంటే భూములు వాహనాలు ఏలి ఇప్పుడు చూడండి ఒక అతను లారీ కొంటా అన్నాడు ఓ కెమెరామెన్ వచ్చి కెమెరా కొంటా అంటాడు ఇంకోడు ఏదో మిషన్ కొంట అంటాడు ఏదైనా సరే వస్తువులు విలువైనవి కొనటానికి బాగుందా లేదా తప్పకుండా చూసుకోవాలి ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి అంతగా అబ్బే చెప్పుకునేటట్టుగా బాగాలేదు మళ్ళీ కొన్న మిషన్లో ప్రాబ్లమ్స్ లేని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ వారం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది భూములు వాహనాలు విలువైన వస్తువులు కొనడం కాస్త మంచిది కాదు పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు పిల్లలతో సరదాగా చక్కగా గడుపుతారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు పిల్లల యొక్క పై చదువుల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం తప్పకుండా మీరు కష్టపడతారు వాళ్ళకి మంచి సీట్ వస్తుంది ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణము ఉంటుందన్నమాట అలాగే మిథున్ రాసి వాళ్ళ యొక్క వారఫలం చూసుకుంటే ఈ వారం వీళ్ళకి మంచి ఆరోగ్యం అన్నమాట అది కూడా మీకు పదకొండవ తారీఖు నుంచి సూపర్గా ఉంటుంది ఎవరికైతే అనారోగ్యం ఉండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు శత్రువులు మిత్రులు అవుతారు అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది చాలా బాగుంది భార్యాభర్తల మధ్య చాలా మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటారు చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకే మాట మీద నిలబడతారు అన్యోన్యంగా ఉంటారు పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది భార్యాభర్తల మధ్య గొడవ అయ్యి దూరంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కలుసుకునే అవకాశము ఇప్పుడు కనిపిస్తా ఉంది అలాగే అదృష్టం దాన్ని చూసుకుంటే అంత పెద్దగా కనిపించడం లేదు చిన్నగా మాట చెప్పాలంటే మనం ఎదురు చూసేవాళ్ళు మనకు సడన్గా సహాయం చేయకపోవటం అనుకున్న పని కాస్త వాయిదా వేయడం కాస్త చిరగ్గా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ముందు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం ఎంత అద్భుతంగా ఉందంటే మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కొత్త ఉద్యోగంలో చేరడానికి చక్కటి అవకాశం ఈ వారం అంతా బాగుంది వ్యాపారస్తులందరికీ కూడా పదవ తారీఖు వరకు మీకు ఎటువంటి లేదు ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు రోజులు ఎందుకంటే కుజగ్రహం యొక్క మార్పు జరుగుతుంది వ్యయంలోకి కుజుడు వస్తున్నాడు వ్యాపారంలో దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా పదవ తారీఖు తర్వాత తీసుకునే ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి మిథున రాసి వాళ్ళందరూ కూడా బుధవారమే కాకుండా రోజు తలస్నానం చేయండి బుధవారం ప్రత్యేకంగా తలస్నానం చేసి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి చక్కగా పెసర్లు పూజారికి దానం చేసి అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామం రోజు చదవండి బుధ మంత్రము రోజు పదిహేడు సార్లు చదువుకోండి మీకు పట్టిందల్లా బంగారమే